Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Dear friends in Jesus Christ, today night vigil is sponsored by Tia Chandan, Madhuri and Rakesh in thanksgiving to God for all his blessings and graces. This night vigil is sponsored by Harish Thakur, for all the blessings upon him and his family, also for the intention of new job and for the departed soul of his father. This night vigil also sponsored by Eugene George, Jayamani George and family, in thanksgiving to Sacred Heart of Jesus for having received the implored blessing of Christ and still continue to seek the blessings and graces of God. And also this night vigil is sponsored by L. Fatima Reddy and his family in thanksgiving of having received the blessings and favors from God. ఈ ఉద్దేశాలన్నిటితో పాటు మన సొంత అవసరాలను కూడా ప్రభునికి సమర్పించి దేవుడు మన అందరినీ కాచి కాపాడాలని, ఆయన యొక్క దీవెనలను మన మీద కుమ్మరించాలని ఈ దివ్యపల్లి పూజలో భక్తిపూర్వంగా అందరూ కలిసి ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రైస్ లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా. 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 క్రీస్తు నాదునియందు ప్రియ సహోదరి సగోలారా, అపొస్తల కార్యము 1:8 మనము చదువుతున్నాము. పవిత్రాత్మ మనపై వచ్చినప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు మనకు శక్తిని వసగుతాడు అని, ఆ పవిత్రాత్మ శక్తి ద్వారా మనం ఎల్లప్పుడూ నడిపించబడాలని, ఆ పవిత్రాత్మ శక్తిని పొందుకొని ఈ లోకములో పవిత్రమైన జీవితమును మనం జీవించాలని మనము మన జీవితాన్ని ఆ ప్రభునికి సమర్పించి ప్రార్థించుకుందాం. పవిత్రాత్మ యొక్క శక్తిని మనము పొందుకోవాలంటే మన యొక్క హృదయాలు పవిత్రంగా ఉండాలి, మన యొక్క హృదయము పవిత్రంగా ఉండాలి. కాబట్టి యొక్క దివ్యపల్లి పూజలో మనం చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని క్షమాపణం కోరుకుందాం. ప్రభు సిలువలో మరణించి ఆయన యొక్క అమూల్యమైన రక్తముతో మన యొక్క పాపములను కడిగి వేసి నూతన జీవితమును ప్రసాదించి ఉన్నాడు. కానీ మానవ స్వభావం వలన మనము పాపములో పడిపోయి నశించిపోయి జీవిస్తున్నాము. కాబట్టి ప్రభు తన యొక్క పవిత్రమైన హస్తముతో మనలని లేపి, మనలను నడిపించి మనకు విడుదలను దయచేయాలని, పాప క్షమాపణమును దయచేయాలని ఈ యొక్క దివ్యపల్లి పూజలో భక్తిపూర్వంగా మన యొక్క హృదయాలను ఆ ప్రభునికి సమర్పించి ప్రభువే మనలని తాకి స్వస్థత పరచాలని ఈ యొక్క పవిత్రమైన పరమ రహస్యములను కొనియాడ యోగ్యమగినట్లు మన పాపములను ఒప్పుకొని క్షమాపణం కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను సహోదరి సగోల్లారా, మీ చందను నా పాపములను ఒప్పుకొనిచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అస్త్ర చేతను బాగుపాము చేస్తుని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతలను సహోదరి సగోళ్ళ మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నువ్వు మాకు ఉత్తమ వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రిపుత్రులుగా చేసేటివి. అసాధ్యమనడు అంధకారములో మేము చిక్కకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆమోస గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 15 వరకు. ఆ దినమున నేను కూలిపోయిన కుటీరం వలన దావీదు రాజవంశమును పునరుద్ధరింతును. ఆ ఇంటి గోడలను బాగు చేసి దానిని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును. కావున ఇశ్రాయేలీలు ఏదేమును మిగిలిన భాగమును పూర్వము నాకు చెందిన జాతులన్నింటినీ తిరిగి జయింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, పొలము దున్నగానే పంట పండు కాలం వచ్చును, విత్తనములు చల్లగానే ద్రాక్ష పండ్లు త్రొక్కించు కాలం వచ్చును, పర్వతం నుండి తీయని ద్రాక్ష రసమును ప్రవహించును, కొండల నుండి ద్రాక్ష రసము పారును. నేను నా ప్రజలను మరలా తమ దేశమునకు కొనివత్తును, వారు శిథిలమై ఉన్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షలు నాటి ద్రాక్ష రసము గ్రోలుదురు, తోటలు వేసి పండ్లు భుజింతురు. నా ప్రజలను నేను వారికిచ్చిన నేలపై నాటుదును, ఇక మీదట వారినెవరను పెళ్లగింపజాలరు. ఇది మీ దేవుడైన ప్రభు వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరికి వందనములు. వందనం ఏసయ్యా,
ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకాగా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా శుభవార్త 4వ అధ్యాయము వచనములు 16 నుంచి 20 వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పిన విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళను. అచ్చట ఆయన చదవుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఈ గ్రంథమున తెరవగా ఆయనకు ఈ క్రింద వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలో ఉన్నవారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగ చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఈచి కూర్చుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా వందనం. హల్లెలూయా. 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 అందరూ అలసిపోయి ఉన్నారా? సమయం చాలా అయింది కదా, కాబట్టి నిద్ర వస్తుంది. ప్రార్థనలు ఇంతసేపు కూర్చున్నారు, కానీ ప్రార్థనలో అన్నిటిలో అతి ముఖ్యమైనది ఈ దివ్య బలిపూజ. మనము శక్తిని బలమును పొందుకోవాలంటే ఈ దివ్య బలిపూజ ద్వారానే పొందుకోగలము. చూడండి, ఈనాడు పవిత్ర ఆత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు ఎలా జీవించాలి, దేని కొరకు జీవించాలని వాక్యము నేర్పిస్తుంది. ఈరోజు మొదటి పట్టణంలో మనము చదివి ఉన్నాము, ఏ దేవుడు ఎన్నో మేలులను తన యొక్క ప్రజల మీద కుమ్మరించి ఉన్నాడు. ఎన్నో విధాలుగా దేవుడు తన యొక్క ప్రజలను ఆశీర్వదించి ఉన్నారు. ఎన్నో విధాలుగా దేవుడు తన యొక్క ప్రజలను నడిపించి ఉన్నాడు అని మనం విని ఉన్నాం. మనం చూస్తున్నాము ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగా కాపాడాడు. వాళ్ళు పాపములు చేసి పడిపోయినప్పుడు కూడా తన చేతితో ఎలా ఆయన నడిపించాడు, ఎలా వాళ్ళని ఆశీర్వదించి ఉన్నాడు అని మనకు తెలుసు. వాళ్ళని మేఘ స్తంభం వలె, అగ్ని స్తంభం వలె వాళ్ళని నడిపించాడు. పవిత్ర ఆత్మ ద్వారా దేవుడు వాళ్ళని నడిపించుకున్నాడు. వాళ్ళు పాపము చేసినా కూడా దేవుడు వాళ్ళ మీద తన యొక్క కరుణను చూపించి వాళ్ళని చివరి వరకు కాపాడి ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు ఎన్నో విధాలుగా ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు ఎన్నో విధాలుగా తన యొక్క కృపను మన మీద కుమ్మరించి ఉన్నాడు. మనము కొన్నిసార్లు ఈ లోక ఆశలకు లొంగిపోయి పడిపోయినప్పుడు కూడా దేవుడు తన కుడి చేతితో మనల్ని నడిపించి ఉన్నాడు. అందుకే ఈనాడు మనం అందరూ సంతోషంగా జీవిస్తున్నాము. ఈరోజు మనము జీవిస్తున్నాము కాబట్టి, ఈరోజు మనం జీవిస్తున్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే. ఆ దేవుని యొక్క కృప మాత్రమే మనలని ఈ లోకంలో జీవింపచేస్తుంది. మనమందరూ పవిత్రులము కావు, కానీ దేవుడు మనల్ని పవిత్రంగా మార్చుతున్నాడు. దేవుడు మనము పవిత్రంగా జీవించాలని తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. యోహాను సువిశేషం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాము, తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనలను ఎంతగానో ప్రేమించుకున్నాడు, మనము నశించిపోకుండా ఉండడానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి మనకు జీవమునిచ్చి ఉన్నాడు. అందుకే ఆయన పలుకుతున్నాడు,
ఆయన్ను విశ్వసించే ప్రతి వారు నిత్య జీవితమును పొందుకుంటారు, ఆయన్ని విశ్వసింపలేని వాళ్ళు నశించిపోతారు అని. ఈనాడు మనము యేసు ప్రభుని విశ్వసిస్తే, యేసు ప్రభుతో కలిసి జీవిస్తే, ఆ యేసు ప్రభుని మనలో స్వీకరించి మన హృదయంలో నివసింప చేస్తే ఖచ్చితంగా మనము దీవించబడతామని వాక్యము మనతో మాట్లాడుతున్నది. మీరు దేవుని వలన దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ముందుగా ఆ ప్రభుని మీలో పొందుకోవాలి, ఆ ప్రభుని మీలో స్వీకరించుకోవాలి, ఆయన మీ హృదయములో నివసించాలి. అప్పుడే మనము ఒక పవిత్రమైన జీవితమును జీవించి ఆ ప్రభుని చేరగలము. ఈరోజు సువిశేష పట్టణములో చాలా చక్కటి వచనములను మనము విని ఉన్నాము. యేసు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. ఆనాడు యెషయా గ్రంథములో 61:1-2 రాయబడిన అదే వచనముని ఈనాడు నజరేతైన ఆయన యొక్క సొంత ఊర్లో ఆయన దేవాలయంలో నిలుచుండి వాళ్ళకి ఆ వాక్యమును ప్రకటిస్తున్నాడు. మొదటి వాక్యం ఏంటి? లూకా శుభవార్త 4:18 ఏంటి? లూకా శుభవార్త 4:18 చదవండి. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆగండి, చూడండి, మొట్టమొదటి వాక్యం ఏమి రాయబడి ఉన్నది అక్కడ? దేవుని ఆత్మ నాపై ఉన్నది. ఎందుకు దేవుడు తన యొక్క ఆత్మను మనపై పంపిస్తున్నాడు? ఎందుకు దేవుడు తన యొక్క ఆత్మతో మనల్ని నింపిస్తున్నాడంటే, పేదలకు సువార్తను బోధించుటకు. సువార్తలు ఎవరు బోధించాలి? సువార్తను ఎవరు బోధించాలి? ఎవరు బోధించాలి? ఫాదర్లు, సిస్టర్లు, లేదంటే బ్రదర్లు, అంతే కదా? అవునా కదా? దేవుని యొక్క బిడ్డలు అందరూ ఆ సువిశేషమును, సువార్తను బోధించవచ్చు. జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్కును ప్రకటించవచ్చు. దేవుని యొక్క బిడ్డలు అందరూ ఆయన యొక్క ఆత్మను పొందుకొని ఉన్నారు. కాబట్టి ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. ఆ ఆత్మను పొందుటకు మాత్రము మనము సృష్టించబడలేదు. ఆత్మను పొందుకొని జీవించడానికి మాత్రం మనము సృష్టించబడలేదు. ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి, ఏం సాధించాలి అని మనము తెలుసుకోవాలి. ఆత్మ మనపై ఉన్నప్పుడు ఆత్మ ద్వారా ఈ లోకములో మనం ఏ మంచి కార్యములు చేయాలో దాన్ని చేయాలి ఖచ్చితంగా. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలు అని పిలువబడతాము. ఆత్మను పొందుకున్న మనము దేవుని యొక్క సువిశేషమును మొట్టమొదటిగా ప్రకటించాలి. కానీ మనలో ఎంతమంది ఆ ప్రభుని యొక్క వాక్ని ప్రకటిస్తున్నాము, లేదంటే మనకు తెలిసిన వాళ్ళతో ఇదిగో యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు, ఆయన ఈ విధంగా మనల్ని ప్రేమించున్నాడు, ఈ విధంగా ఆయన మరణించి ఉత్థానమై మనకు జీవం ఇచ్చి ఉన్నాడని సత్యమును మనం ఎంతమంది మన పొరుగు వాళ్ళకి చెప్తున్నాము, లేదంటే ప్రకటిస్తున్నామని ఒక్క నిమిషం ఆత్మ పరిశోధన చేసుకుందాం. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఆ ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతవరకు ప్రేమిస్తున్నాడంటే తన యొక్క ప్రాణమును కూడా బలిగా సమర్పించాడు మనలను రక్షించడానికి అని. ఇతరులకు ఆ యేసు ప్రభు గురించి మనము తెలియచేయాలి. అదే సువిశేషము. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? ముందుగా మంచి వార్త అవునా కదా? కానీ యేసు ప్రభు పలికే సువిశేషం ఏమిటంటే, మనం ఈ లోకములో ఆయన యొక్క సువిశేషమును ప్రకటించాలంటే ఆ సువిశేషం ఏమిటంటే, యేసు ప్రభు నా కొరకు ఈ లోకములో మానవుడిగా జన్మించి నన్ను ప్రేమించి
మరణించి ఉత్థానమయ్యాడు, నాకు పవిత్రమైన జీవితమును వసగాడు అని సత్యమును మనము ప్రకటించాలి. అదే సువిశేషము. సువిశేషం అంటే యేసు ప్రభు ఈ లోకములో మానవుడుగా జన్మించి ఎన్నో బాధలు అనుభవించి కష్టాలు అనుభవించి మరణించి ఆ మరణాన్ని జయించి ఉత్థానమయ్యాడు, ఆయనే సజీవుడైన దేవుడు అని ఆ సువిశేషమును మనం ప్రకటించాలి. దానికే మనము పిలువబడి ఉన్నాము, సృష్టించబడి ఉన్నాము. కానీ మనము ఈ లోకములో జీవించినప్పుడు ఎలాంటి సువిశేషమును మనము ప్రకటిస్తున్నాము అని ఒక్క నిమిషం ఆత్మ పరిశోధన చేసుకుందాం. చాలాసార్లు మనము ఎదుట వాళ్ళ గురించి మాట్లాడియే మన యొక్క సమయాన్ని గడుపుతున్నాము, అవునా కదా? చాలాసార్లు ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా ఇంత అంతస్తుకు ఎరిగారు అని వాళ్ళ గురించి మాట్లాడి మాట్లాడి మనము మన యొక్క జీవితమని ముగించుకుంటున్నాము. కానీ నా కొరకు ఒక ప్రభు జన్మించాడు, నన్ను పాపము నుంచి విడుదలను దయచేశాడు, నన్ను పాపము నుంచి ఆయన విడుదలను దయచేసి నాకు ఒక నూతన జీవితమును ప్రసాదించాడు, నాకు ఒక పవిత్రమైన జీవితమును జీవింపడానికి నాకు సహాయం చేశాడు, నాకు పవిత్రతను ఆయన దయచేశాడు, నాకు ఆయనతో ఒక భాగమును ఇచ్చి ఉన్నాడు, ఆయనతో కలిసి జీవించడానికి ఆయన యొక్క కుమారుడు కుమార్తెగా జీవించడానికి నాకు ఒక భాగ్యమును దయచేసి ఉన్నాడని సత్యమును మనము గ్రహించకుండా ఎదుట వాళ్ళని గురించి మాట్లాడి మాట్లాడి మన జీవితాన్ని ముగించుకుంటున్నాము. కానీ ప్రభు గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభుని యొక్క వాక్ను ప్రకటించాలని ఎంతమంది ఆశిస్తున్నారు? ఎదుట వాళ్ళతో పొరుగు వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు చెప్పండి. ఆత్మ పరిశోధన చేసుకోండి. ప్రభు మీ అందరినీ పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 49:16 ఆయన పలుకుతున్నాడు, మీరు నా బిడ్డలు, మీ పేర్లందరినీ అందరి పేర్లను నేను నా అరచేతిలో రాసుకొని ఉన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచెదను అని యేసు ప్రభు ఈనాడు మనలను కూడా ఆహ్వానిస్తున్నాడు. పేరు పెట్టి మన అందరినీ పిలిచి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభు చెందకు చేరాలంటే పవిత్రమైన హృదయముతో ఆయన చెందకు చేరాలి, ఆయన యొక్క వాక్ని ఇతరులకు తెలియచేయాలి. ఇతరులతో మాట్లాడినప్పుడు, పొరుగు వాళ్ళతో మాట్లాడినప్పుడు యేసు ప్రభుని యొక్క మాటలను ఆయన యొక్క వాక్ని తెలియచేయాలి. కానీ మనం అందరూ ఎదుట వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము కానీ దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్కులని ప్రకటించడానికి, వాక్ని తెలియచేయడానికి మనము ప్రయత్నించట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ జీవించినప్పుడు ఈ లోకమును పట్టుకొని జీవిస్తున్నాము. ఈ లోకములో ఏం జరుగుతుంది, ఎలా వీళ్ళు జీవిస్తున్నారు, ఎలా వాళ్ళు జీవిస్తున్నారని చూస్తున్నామే కానీ నన్ను ఎలా దేవుడు ప్రేమించాడు, నిన్ను ఎలా దేవుడు ప్రేమిస్తున్నాడని మనము చెప్పలేకపోతున్నాము, మాట్లాడలేకపోతున్నాము. ఈ యొక్క జీవితం ద్వారా మనము ఏం చేస్తున్నాము? దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వరముతో, ఈ గొప్ప జీవితంతో మనము ఎలా జీవిస్తున్నామని మీరు ఒక్క నిమిషం ఆత్మ పరిశోధన చేసుకోండి. రెండవదిగా దేవుడు యేసుప్రభు పలికేది, చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపుని కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగ చేయడానికి దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఉన్నాడు అని. చెరసాలలో ఉన్న వాళ్ళకి విడుదలను తెచ్చేయాలంటే మనం వెళ్ళి వాళ్ళని విడిపించటము కాదు, చెరసాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని మనము చెడు మనిషిగానే చూస్తున్నాము, వాళ్ళు తప్పు చేసే వాళ్ళుగానే చూస్తున్నాము. కొంతమంది చెరసాలలో ఉండి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి మనుషులుగా మారినప్పుడు కూడా వాళ్ళని మనము ద్వేషిస్తూనే ఉంటాము, అవునా కదా? వాళ్ళని ఎప్పుడూ ఒక చెడు చూపుతోనే, వాళ్ళు చెడు పనులను చేస్తారు అందుకే ఇలా మారిపోయారని వాళ్ళు ఎల్లప్పుడూ మనము తప్పుగానే చూస్తున్నాము. కానీ యేసుప్రభు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరిని ఆదుకోండి,
చెడు మనుషులను కూడా, చెడు పనులను చేసే వాళ్ళను కూడా మీరు పవిత్రంగా మార్చండి అని యేసు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకములో వచ్చి ప్రతి ఒక్కరిని క్షమించాడు, ప్రతి ఒక్కరి యొక్క పాపములను క్షమించాడు, చివరిగా తన యొక్క ప్రాణమును కూడా ఆ పాపమునకు పరిహారముగా ఆయన సమర్పించి ఉన్నాడు. కానీ మనము మన యొక్క జీవితం ద్వారా ఎదుటి వాళ్ళని క్షమించలేకపోతున్నాము. ప్రభు చివరి వరకు ప్రతి ఒక్కరిని క్షమించాడు. ఆయన్ని హింసించిన వాళ్ళ కొరకు ఆయన ప్రార్థించాడు. ఆయనను సిలువలో కొట్టిన వాళ్ళ కొరకు కూడా తండ్రిని ప్రార్థిస్తున్నాడు. కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నాము? మనకు విరోధంగా ఎవరైనా ఏదైనా పాపం చేస్తే వాళ్ళ గురించి మనము ఎంతో చెడుగా మాట్లాడతాము, వాళ్ళు నశించిపోవాలని మనం ఆశిస్తాము, వాళ్ళు ఈ లోకంలో మంచిగా జీవించకూడదని మనం ఆశిస్తాము. కానీ యేసు ప్రభు ప్రతి ఒక్కరిని క్షమించాడు. ఆయనకు విరోధంగా పాపములు చేసిన వాళ్ళ కొరకు ఆయన ప్రార్థించాడు. అలాంటి గుణమును మనము యేసు ప్రభు యొక్క బిడ్డలైన మనము కూడా పొందుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని వాళ్ళకి కావలసిన ఏదో ఒక సహాయమును మనము అందించాలి వాళ్ళకి. అప్పుడే మన జీవితము కూడా ధన్యముగా మారుతుంది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. గ్రుడ్డి వారికి చూపులను దయచేయడానికి ప్రభు అభిషేకించున్నాడు. గ్రుడ్డి వారంటే చూపు లేని వాళ్ళు కాదు, కళ్ళు లేని వాళ్ళు కాదు. కళ్ళు ఉండి కూడా, చూపు ఉండి కూడా ఈ లోకములో ఏమీ పట్టించుకోకుండా పాప జీవితంలో జీవించే వాళ్ళని మీరు చేయిపట్టి నడిపించాలి. ఒక పవిత్ర జీవితంలో వాళ్ళని నడిపించాలి, వాళ్ళు ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయపడాలి అని యేసు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. వాళ్ళు చూపు ఉన్నా కూడా ఈ లోకమును పట్టుకొని, ఈ లోక వస్తువులను పట్టుకొని, ఈ లోకము కొరకు జీవించి పడిపోయిన వాళ్ళు, వాళ్ళని మనము యేసు ప్రభు మార్గములో నడిపించాలి. ఆ ప్రభు గురించి మనకు ఇతరులకు తెలియచేయాలి. దాని కొరకే యేసు ప్రభు మనలని అభిషేకించి ఉన్నాడు, తన యొక్క ఆత్మతో మనలను నింపి ఉన్నాడు. ఎలా దేవుడు మనల్ని ఆయన యొక్క ఆత్మతో నింపి ఉన్నారు చూడండి. యోహాను సువిశేషము 14:16-18 వరకు మనం చదవనట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా ఈ లోకంలో విడిచిపెట్టను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆదరణకర్తను ప్రసాదిస్తాను, తండ్రిని ప్రార్థించి మీ కొరకు పంపిస్తాను. ఎందుకు? మీరు పాపములో పడిపోకుండా మిమ్మల్ని నడిపించుటకు. అదే పవిత్రాత్మ దేవుణ్ణి మనము ఈనాడు పొందుకొని ఉన్నాము. కానీ ఆ పవిత్రాత్మ ద్వారా మనము జీవిస్తున్నామా? ఆయన ద్వారా మనము నడిపించబడుతున్నామా? ఆయనకు మనము, ఆయన మన జీవితంలో ఏం చేయాలి అని అనుకుంటున్నాడో దానిని చేయడానికి మనము అనుమతిస్తున్నామా అని ఒక్క నిమిషం ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ప్రభుని యొక్క ఆత్మను సంపూర్ణంగా సమృద్ధిగా మనం పొందుకోవాలంటే ఇదిగో మన యొక్క జీవితాన్ని ఆ ప్రభుని యొక్క చిత్తము నెరవేర్చడానికి సమర్పించాలి. చివరిగా ఒకే ఒక వాక్యము పలకాలని అనుకుంటున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. నిర్గమకాండము 26:6. నిర్గమకాండము 26:6. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని వెయ్యి తరముల దాకా నేను కరుణింతును అని అంటున్నాడు ప్రభు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మీరును మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వెయ్యి తరముల దాకా ఆశీర్వదించబడాలా, దీవించబడాలా? ఆమేన్. ఆ దేవుడు చెప్పే పలికే మాటలు చూడండి, మీరు రెండు కార్యములను మీ జీవితంలో చేయాలి, అప్పుడే నేను ఈ తరముల మాత్రం కాకుండా వెయ్యి తరముల దాకా మీది కుటుంబాన్ని నేను కరుణిస్తాను, దీవిస్తాను అని అంటున్నాడు. రెండు విషయాలు ఏంటి? రెండు కార్యములు ఏంటి? మన జీవితంలో మనం చేయవలసిన రెండు కార్యములు ఏంటి?
ఒకటి నన్ను ప్రేమించి ఆ ప్రభుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సు ఆత్మతో పూర్ణ బలముతో ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను నియమములు అంటే ఆజ్ఞలను పాటించే వాళ్ళని మాత్రమే నేను వెయ్యి తరముల దాకా కరుణింతును అని అంటున్నాడు. ఈనాడు మీరును మీ కుటుంబ సభ్యులందరూ వెయ్యి తరముల దాకా ఆశీర్వదించబడాలండి. ఆ ప్రభుని ప్రేమించండి, ఆ ప్రభుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి, ఆయన యొక్క నియమములను పాటించాలి. ఆయన యొక్క ఆజ్ఞలంటే దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చున్నాడు. మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా జీవించాలని ఆయన 10 ఆజ్ఞలను ఇచ్చి మనకు జీవమును ఇచ్చి ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞల ద్వారా, ఈ 10 ఆజ్ఞలన్నీ మీరు తెలుసుకొని దాని ప్రకారం జీవించండి. ఖచ్చితంగా నిన్నును నీ కుటుంబ సభ్యులందరినీ నేను వెయ్యి తరముల దాకా దీవిస్తాను అని అంటున్నాడు. ఒక్క నిమిషం కళ్ళలను మూసుకొని కుడి చేతిని హృదయం మీద ఉంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, నీ ఆత్మతోను మమ్మ నింపమయ్యా. నీ యొక్క పుత్రుడు పుత్రికగా జీవించడానికి నీ యొక్క ఆత్మను మా మీద కృమ్మరించమయ్యా. పాపం వలన నీ యొక్క పుత్రుడు పుత్రికగా పిలువబడే భాగ్యమును మేము కోల్పోయి ఉన్నాం. ప్రభువా, నీ యొక్క శక్తి బలముని మాకు అవసరమయ్యా. నీ యొక్క శక్తితో బలముతో మమ్మ ఆదుకోవయ్యా. నీ యొక్క శక్తిని బలమును పొందుకొని ఆత్మను పొందుకొని ఈ లోకములో మేము జీవించినప్పుడు నీ వాక్యమును ప్రకటించి ఇదిగో పేదలకు సహాయం చేయుటకును ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి కావలసిన భాగ్యమును మాకు దయచేయమే. నువ్వు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి మా పాపముల కొరకు సిలువలో మరణించి ఉత్థానమై మాకు జీవమునిచ్చి ఉన్నావు, ఆ విధంగా ఈ లోకములో మా జీవితము ద్వారా ఎల్లప్పుడూ నీ యొక్క చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చమయ్యా. ప్రభువా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మరియు ఆన్లైన్ ద్వారా ఈ దివ్య బలి పూజలో పాల్గొనుతున్న ప్రతి ఒక్క బిడ్డలని దీవించి ఆశీర్వదించు. వీళ్ళందరినీ వెయ్యి తరముల దాకా ఆశీర్వదించమయ్యా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను పాటించే వాళ్ళుగా మార్చమయ్యా. ఈ లోకమును చూసి పడిపోకుండా, ఈ లోక వస్తువులను పట్టుకొని జీవించకుండా పరలోక వస్తువులను పట్టుకొని జీవించే బిడ్డలుగా మార్చమయ్యా. వీళ్ళ యొక్క జీవితము ద్వారా ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి నిన్ను పొందుకొని నీ యొక్క మార్గంలో నడిచే బిడ్డలుగా మార్చమయ్యా. వీళ్ళ యొక్క జీవితము ద్వారా ఎల్లప్పుడూ నిన్ను చేరి నీ కొరకే జీవించే బిడ్డలుగా మార్చము. ఈ లోకములో పడిపోకుండా, పాపములో పడిపోయి నశించిపోకుండా ఎల్లప్పుడూ ఉన్నతమైన జీవితమును జీవించడానికి వీళ్ళని దీవించమయ్యా. ఆనాడు ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలను మేఘ సమూహలే అగ్ని సమూహలే నడిపించావు, ఆ విధంగా ఎల్లప్పుడూ వీళ్ళతో ఉండి వీళ్ళని నడిపించమని, వీళ్ళని కరుణించమని, వీళ్ళ మీద నీ యొక్క ప్రేమను, శాశ్వతమైన ప్రేమను కృమ్మరించమని మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం చేర్కొను. Oh.
సర్వము కానుకగా నా సర్వము. సహోదరి సగోలారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును, తన సభ యొక్క ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుటకు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణం ద్వారా మాకు సత్ఫలమును ప్రసాదించుచున్నావు. మేము నీ ప్రేమ విధముగా చేపట్టు సేవా కార్యక్రమాలు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడు నీ చోటను నీకు కృతజ్ఞతా వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించుటకు నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించను. ఇట్లు అతడు మరణ ప్రసంగులను ధరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీదులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమును వేంచేయువాడు ధన్యుడు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నువ్వు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయునివే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతి మాలుచున్నా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చూయిట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భోజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. వందనము ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసు క్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతి మాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందట వ్యాపించమున నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోనీ కార్డినల్ని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ అందు పరిపూర్ణను చేయము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈనాడు దివ్యపల్లి పూజను సమర్పించిన
కుటుంబాలను దీవించి ఆశీర్వదించుము. మరియు ఈనాడు ఈ యొక్క మొదటి శుక్రవార ప్రార్థనని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క కుటుంబమును దీవించి ఆశీర్వదించి వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క అవసరమును దయచేయమని బ్రతిమాలుచున్నాం. వాళ్ళ యొక్క మనస్సులను తాకుమయ్య, వాళ్ళ యొక్క మనస్సులో తాకి ఉన్న ప్రతి ఒక్క కోరికలను నెరవేర్చమని బ్రతిమాలుచున్నాం. ఈనాడు దివ్యపల్లి పూజల్లో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను సంపూర్ణంగా దీవించము. వాళ్ళని నీ యొక్క మార్గములో నడిపించము. వాళ్ళని ఎల్లప్పుడూ దీవించి కాచి కాపాడమని ప్రార్థించుచున్నాం. ఉత్తానమదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సగోలను నీ కనికర మంది చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపుతోను, పునీత పౌలు గారితోను, పునీత అంతోని వారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగ యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక. నా నాటికి కావలసిన మానము మాకు నెట్టుకోండి. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించండి. ప్రవేశింపనవక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపొస్తలతో వచించిన ప్రభువైరే యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించుట ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించుట ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించుట గొర్రె పిల్ల మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయన ప్రవేశించినందుకు నేను పాత్రను గాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మమ్మ కాపాడును గాక. ఆమేన్. Mass intention: Thanksgiving Mass offered by Pudohota, Allaya and family. Padivelalo ati sundaruda manoharuda mahimonatuda padivelalo అతి సుందరుడా మనోహరుడా మహిమోనతుడా
నీ నామం అతి మధురం, నీ వాక్యం మహనీయం. నీ నామం అతి మధురం, మధురం నీ వాక్యం మహనీయం. పదివేలలో అతి సుందరుడా తోడా నుడా, పదివేలలో అతి సుందరుడా స్తుతింపము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నదింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవితమును అసగినట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించేదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆదుకొనే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ప్రతిక్షణం స్తుతించెదము.
Thank you.